స్నేహ అనాథాశ్రమంలో బ్యాగులు పండ్లు పంపిణీ. అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేయర్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మంగళవారం చెర్లపల్లిలోని స్నేహ అనాథాశ్రమంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ, తమ కుమారుడు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆర్గానిక్ సంస్థతో కలిసి అనాథ బాలబాలికలకు బ్యాగులు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, ఇందుకు సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలకు సమాజంలోని వారే తల్లిదండ్రులుగా భరోసా ఇస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేయాలన్నారు. ఈరోజు అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, నల్గొండ దేవరకొండ రోడ్డున అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈ స్నేహ అనాథ ఆశ్రమంకి వచ్చి ఈరోజు బాబు ఫస్ట్ బర్త్డే తరఫున మేము డొనేట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మేయర్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ సహకారంతో పిల్లలకి బ్యాగ్స్, తర్వాత కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అనాథాశ్రమాలకి ప్రతి ఒక్కరు కూడా సహాయం, తర్వాత నిధులు, విరాళాలు ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో తల్లిదండ్రులు లేని పిల్లలకి కూడా, మనం సమాజం మొత్తం ఉన్నాం, ఎవరు అనాథలు కాదు, సమాజం మీకు ఎప్పుడు తోడు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక స్ఫూర్తిని మనం కలిగించాలని, ఇలాంటి డొనేషన్స్ సహాయాలు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాము. సో ఈ అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ అరుణ్ కుమారి అండ్ రాకేష్ మేమందరం ఇద్దరం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. సో ఈ మేయర్ కంపెనీ తరపు నుంచి వచ్చిన వీళ్ళకి కూడా సో థ్యాంక్ఫుల్ చెప్తూ, సో ఈ యొక్క మంచి పరిణామం అని చెప్పేసి ఇలాంటి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి ఔదార్యాన్ని ఇక్కడికి వచ్చి వాళ్ళు మేయర్ కంపెనీ తరఫున మాకు సహకారం అందించి వాళ్ళ అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం చాలా వాళ్ళ ఒక జెనర్సిటీ తెలియజేస్తుంది. ఇట్లా ఎంతోమంది కూడా ముందుకొచ్చి అనాథ పిల్లలకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటాను. దీనికి ముఖ్యంగా వాళ్ళ పెద్ద మనసుతోనే ఎంతో అమూల్యమైన వాళ్ళ సమయాన్ని కేటాయించి డాక్టర్ రాజేష్ గారు, మేడం గారు వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ రాకేష్, రాజశేఖర్, శ్రవణ్, రాము, వినేష్ తదితరులు పాల్గొన్నారు.